ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మినపప్పు తోటి వడని హోటల్లో చేసిన కంటే టేస్ట్గా ఇంట్లో ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తున్నాము. సింపుల్గా అండ్ బెస్ట్ టేస్ట్గా చేసుకోవడానికి చూపిస్తున్నాము. దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, గంట గుర్తు నొత్తడం మర్చిపోకండి. ఫస్ట్ నేను ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నా. దాన్ని మంచిగా కడగాలి. కడిగిన తర్వాత నానబెట్టాలి. ఒక నైట్ మొత్తం నానబెట్టాలి. నైట్ లేకున్నాను ఒక 5-6 గంటలను నానబెట్టాలి. ఇట్లా నానబెట్టిన తర్వాత తెల్లారి నీళ్ళు వంపుకొని అది మొత్తం కూడా మనం మిక్సీ గిన్నెలకు వేసుకోవాలి. దాంట్లోనే ఒక అల్లం ముక్క వేసుకుంటే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇట్లా అల్లం ముక్కను కట్ చేసి వేసుకోవాలి. ఇట్లా పిండి పడతాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేస్తే అయిపోతుంది. దాంతోపాటే పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు వేయాలి. సాల్ట్ కొంచెం టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేయకండి. ఇప్పుడు అది మొత్తం కూడా మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే ఇట్లా అవుతుంది పేస్టు. ఇదంతా ఒక గిన్నెలో తీసుకోవాలి మనము. అది వడలు మనం చేసిన తర్వాత ఫ్రై చేసుకోనికే నూనె జీర ఎక్కువనే పోసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోనికే నూనె జీర గరం పెట్టుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు మనం గిన్నెలకు తీసుకున్నాం కదా, ఆ గిన్నెలో కొంచెం అంత వామ్ వేసుకోవాలి. వామ్ వేసుకుంటే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అది ఇది కలుపుకునే లోపల నూనె గరం అవుతుంది. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇట్లా ఒక పేపరు కవర్ యూజ్ చేసి చేస్తాం కదా, అట్లా దీనికి కొన్ని నీళ్ళు ఇట్లా కవర్ తీసుకోవాలి. కవరు చేతిలో పెట్టుకోవాలి. చేతిలో పెట్టుకొని ఇట్లా నీళ్ళ తాడు అద్దుకుంటా దాన్ని చేసుకోవాలి. ఎందుకంటే పట్టుకోకుండా, బిగ్గర పట్టుకోకుండా, ఎక్కడక్కడ అంటుకోకపోతే మళ్ళా షేప్ మొత్తం ఖరాబ్ అవుతుంది కదా, అందుకని చెప్పి. ఎక్కువ లూజ్ ఉంటే కూడా మంచిగా రాదు, అందుకని చెప్పి మామూలుగా కొంచెం గట్టి గట్టి ఉండేటట్టే చూసుకోవాలి. కవర్ తోటి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కవర్ అంత మంచిగా ఉండదు, మనం చేసుకోవడానికి అంత సపోర్ట్ చేయదు. చేతిలో వేస్తేనే మంచిగా ఉంటుంది, కొంచెం నీళ్ళ తాడు అద్దుకొని. అందుకనే 2 విధాలుగా చూపించిన మీకు. ఇది కవర్ తోటి ఫస్ట్ ఇట్లా చూపించిన. చేతిలో వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. చేతిలో కంటుకోకుండా ఇట్లా నీళ్ళ తాడు అద్దుకుంటే చేతి కంటుకోదు. కొంచెం నూనె అద్దుకున్నా ఏం కాదు, నీళ్ళ తాడి కాకుండా నూనె అద్దుకున్నా కానీ చేయికి ఏం అంటుకోదు. ఇట్లా చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఇప్పుడు అది మొత్తం మనం మనలు వేసిన తర్వాత జర మంచిగా అక్కడిక్కడ తిప్పేసుకుంటూ అవి మంచి కలర్ వచ్చే వరకు, అంటే మంచిగా ఆగే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. హోటల్లో పోయి కొంచెం కల్తీ ఫుడ్ తినేకంటే ఇట్లా ఇంట్లో చేసుకుంటే హెల్త్కి మంచిగా ఉంటుంది, అన్నిటికీ మంచిగా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట గుర్తును కొడతండి. మా వీడియోలు అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ నోటిఫికేషన్ వస్తాయి. ఈ మొత్తం ఇట్లా మలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేసినవి కొంచెం స్లోగా కలుగుతాయి, ఎందుకంటే నూనె అంత గరం లేకుంటుంది. సెకండ్ టైం వేసినవి నూనె ఆల్రెడీ గరమై ఉంటుంది కాబట్టి చాలా మంచిగా తొందరగా కలుగుతాయి. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఈ ఫ్రై అయ్యడానికి కొంచెం టైం తీసుకుంటుంది, అట్లని చెప్పి మళ్ళీ మరీ అంత తొందర కూడా ఏం కావు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన ఇంట్లోనే వేసుకోవచ్చు వాడని. థ్యాంక్ యూ. యువర్ ట్యూబ్ సిటీ.